సంతోషి హోమ్ స్వీట్ హోమ్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేశాక మీకు పక్కన ఒక బెల్ ఉంటుంది, ఆ బెల్ ప్రెస్ చేసి ఆల్ ప్రెస్ చేస్తే రెగ్యులర్గా నేను ఏ వీడియోస్ చేసిన నోటిఫికేషన్ అన్నీ కూడా మీకు అప్ టు డేట్గా వచ్చేస్తూ ఉంటాయి అన్నమాట. చేస్తారు కదా. హలో ఎవ్రీవన్, నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సంతోషి హోమ్ స్వీట్ హోమ్. ఎలా ఉన్నారు మీరు అందరూ? బాగున్నారా? నేను కూడా చాలా చాలా బాగున్నాను. రెగ్యులర్గా వీడియోస్ అన్నీ పోస్ట్ చేస్తున్నాను. అండ్ నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే, కంటెంట్ ఉన్నదని మీకు అనిపిస్తే తప్పకుండా లైక్ షేర్ అండ్ కామెంట్ చేయండి. ఎందుకంటే మంచి కంటెంట్ ఇంకో ఇద్దరు ముగ్గురికి రీచ్ అయ్యి వాళ్ళు కొంచెం ఉపయోగపడినా కూడా నాకు హ్యాపీయే, అందుకని చెప్పేసి చెప్తున్నాను మాట మాటికి. ప్లీజ్ ఈ ఛానల్కి తాలూకా కంటెంట్ అనేది మీకు నచ్చినట్టయితే తప్పకుండా లైక్ షేర్ అండ్ కామెంట్ చేయండి. అండ్ ఇవాళ కూడా ఒక మంచి టాపిక్తోటి, ఒక మంచి ప్రొడక్ట్ రివ్యూతోటి మీ ముందుకు వచ్చాను. ఇంకా ఏమాత్రం డిలే చేయకుండా వీడియో అనేది స్టార్ట్ చేసేస్తాను. లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. అండ్ ఇంకా మెయిన్ విషయానికి వచ్చేస్తే, మనకి దగ్గర దగ్గర 6 మంత్స్ నుంచి ఆన్లైన్ క్లాసెస్ అనేవి పిల్లలకు జరుగుతున్నాయని అందరికీ తెలుసు. అండ్ దాని నుంచి ల్యాప్టాప్ పెట్టుకొని చూడడానికి కానీ, మొబైల్ పెట్టుకొని చూసుకుంటూ రాసుకోవడానికి కానీ పిల్లలు చాలా ఇబ్బంది పడుతున్నారు. అండ్ ఇద్దరు పిల్లలు ఉండే ఇంట్లో కానీ, ముగ్గురు పిల్లలు ఉండే ఇంట్లో కానీ ఒక్క స్టడీ టేబుల్ తోటి మేనేజ్ చేయడం చాలా కష్టమవుతుంది. అండ్ ఫోన్ హ్యాండ్లింగ్ పెట్టుకోవడానికి, పెట్టుకుని దాన్ని చూస్తూ రాయడానికి కూడా చాలా చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు. మా పిల్లలు కూడా ఇదే ప్రాబ్లం ఫేస్ చేసిన తర్వాత అస్తమానం, ఎందుకంటే ఒక్కసారి 1 గంట కూర్చొని రాసుకోవచ్చు, 2 గంటల కూర్చొని రాసుకోవచ్చు, కానీ కంటిన్యూస్గా 4 అవర్స్కి అలాగ ఆన్లైన్ క్లాసెస్ ఉండేటప్పటికీ ఒక పక్క ల్యాప్టాప్ హ్యాండిల్ చేస్తూ, లేకపోతే ఒక పక్కన మొబైల్ హ్యాండిల్ చేస్తూ వింటూ రాయడానికి పిల్లలు చాలా కష్టపడుతున్నారు. అండ్ ఈ సిచ్యువేషన్లో మన తరపు నుంచి మనం కూడా కొంచెంలో కొంచెమైనా పిల్లలకి సపోర్ట్ చేయాలి. దీనికోసం నాకు ఒక మంచి టేబుల్ తీసుకుందాం అనిపించింది. అండ్ రకరకాల నేను కూడా అందరు పేరెంట్స్ లాగా అమెజాన్లో వాటిలో చూశాను. అండ్ చూసిన తర్వాత నాకు కొంచెం హ్యాండీగా ఉండేది, చాలా ఈజీగా ఫోల్డబుల్, ఎందుకంటే మా ఇంట్లో ఆల్రెడీ చాలా ఫర్నిచర్ ఉన్నది. ఒక టేబుల్ మీద ఇద్దరు పిల్లలు రాయడం, కూర్చొని రాయడం వెంట వెంటనే చేయడం కష్టమవుతుంది, ఎందుకంటే వీళ్ళ క్లాసులు వాళ్ళ క్లాసులు క్లాష్ అవుతాయి, ప్లస్ సౌండ్ ఎక్కువ వస్తూ ఉంటుంది కాబట్టి అర్థం కాక కొన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తూ ఉంటారు. రాయడానికి ఇద్దరు దగ్గర కూర్చుంటే ఒకవేళ దెబ్బలాడుకుంటూ ఉంటారు, కొట్టుకుంటూ ఉంటారు. కాబట్టి ఇలాంటి వాటన్నిటికీ కూడా ఆలోచించిన తర్వాత నాకు అనిపించింది, ఒక చిన్న టేబుల్ కానీ, ఒక సైడ్ టేబుల్ లాంటిది, లేకపోతే ఈజీగా ఫోల్డబుల్గా ఉండే టేబుల్ ఏమైనా చూద్దాం అనిపించింది. దీంతో రకరకాల ప్రొడక్ట్స్ అన్నీ చూశాను, దాంట్లో కల్లా నాకు ఇది చాలా బాగా అనిపించింది. ఇప్పుడు ఇదే మీకు ప్రొడక్ట్ రివ్యూ కింద చూపిస్తున్నాను. ఇది నేను తీసుకున్న దగ్గర దగ్గర 3 మంత్స్ అవుతుంది. ఇది చూసిన తర్వాత బాగున్నది, వాడకానికి చాలా చక్కగా ఉన్నది అనిపించిన తర్వాత ఇది నేను ప్రొడక్ట్ రివ్యూలో మీకు చూపిస్తున్నాను. చూసారు కదా, టేబుల్ వచ్చేసి ఇది చాలా ఈజీగా ఉంటుంది, హ్యాండీగా ఉంటుంది, అండ్ మంచి క్వాలిటీ, బరువుగా కూడా ఉంటుంది. మామూలుగా మీ పిల్లలు దీన్ని పట్టుకుని ఎత్తుకుని వెళ్ళగలరు. చూసారు కదా ఈ రకంగా ఉంటుంది. అండ్ ఇది ఈజీగా ఫోల్డబుల్, మీరు పని చేసుకున్నంత వరకు చేసుకోవచ్చు. దాని తర్వాత దీన్ని మడిచేసి, ఇలా కాళ్ళు ఉంటాయి దీనికి, ఇలా మడిచేసి దీన్ని మీరు ఎక్కడ కావాలంటే అక్కడికి సైడ్కి దాచేసుకోవచ్చు. కాబట్టి మీకు ఇంట్లో ఇబ్బందిగా అడ్డుగా కూడా ఉండదు. అండ్ చూసారు కదా దీనికి మంచిగా గ్రూవ్స్ కూడా ఇచ్చారు వాళ్ళు. దీని ఇది మీరు ల్యాప్టాప్ టేబుల్ కింద కూడా వాడుకోవచ్చు, అలాగే పిల్లలకి స్టడీ టేబుల్ కింద కూడా వాడుకోవచ్చు. ఇప్పుడు మామూలుగా ఉన్నాము, మనం బెడ్ మీద కూర్చొని ఏదైనా రాసుకుందాం అనుకుంటున్నాను, లేకపోతే నా నోట్స్ నేను రాసుకుంటాను, స్క్రిప్ట్ రాసుకుంటాను, ఇలాంటి వాటికి కూడా చక్కగా మనం పరుపు మీద కానీ, మంచం మీద కానీ, లేకపోతే కింద కూర్చుంటే కింద కూడా, లేకపోతే సోఫా మీద కూర్చుంటే సోఫాలో ఒళ్ళో కూడా వేసుకోవచ్చు. అండ్ చాలా కంఫర్టబుల్గా ఉంటుంది. చూసారు కదా ఇలాగ. ఇప్పుడు ఇదే మనకి ప్రోడక్ట్ రివ్యూ కింద చూపిస్తున్నాను. దీని తాలూకా కంప్లీట్ డీటెయిల్స్, అలాగే యూసేజ్, దీని తాలూకా ప్రైజ్, కాస్ట్ అంతా కూడా ఇప్పుడు నేను మీకు చెప్తాను. చూసారు కదా టేబుల్ అనేది మీకు ఇలాగ ఉంటుంది ఈజీగా. దీంట్లో మీరు ల్యాప్టాప్ కానీ పెట్టుకోవచ్చు, ల్యాప్టాప్ చక్కగా ఇలా ప్లేస్ చేసుకోవచ్చు, లేదనుకుంటే ఫోన్ కానీ ట్యాబ్లెట్ కానీ ఆ గ్రూవ్లో పెట్టుకోవచ్చు. అండ్ మీకు సైడ్ టేబుల్లో బుక్ పెట్టుకోవడానికి ఇక్కడ ప్లేస్ ఉంటుంది, స్పేషియస్గా ఉంటుంది రాయడానికి. అలాగే కప్ హోల్డర్ కూడా వీళ్ళు ఇక్కడ ఇచ్చారు, మీరు తినడానికి కానీ తాగడానికి కానీ ఏమైనా తెచ్చుకున్నా పెట్టుకున్నా ఇందులో పెట్టుకోవచ్చు అన్నమాట, ఈజీగా ఉంటుంది. చూసారు కదా ఇక్కడ ఇంకొక చిన్న గ్రూవ్లా ఉంటుంది, ఇందులో మీరు పెన్ కానీ పెన్సిల్ కానీ పెట్టుకోవచ్చు. అండ్ ఇది ఈజీగా తీసేసి ఇలా పెట్టుకోవచ్చు, ఇది మీ ఇష్టానికి వాడుకోవచ్చు. అండ్ కప్ హోల్డర్ కూడా మీరు ఈజీగా తీసేసి క్లీన్ చేసుకుని మళ్ళీ పెట్టుకోవచ్చు. పిల్లలకి చాలా హ్యాండీగా ఉంటుంది, చాలా ఈజీగా వాళ్ళు రాసుకుంటారు. అండ్ ఎక్కడైనా పెట్టుకుని, పలానా చోట కాదు అనుకుండా, ఏ రూమ్కైనా దీన్ని మీరు ఈజీగా హ్యాండీగా తీసేసుకోవచ్చు. అండ్ దీని వెనకతలో చూసుకుంటే
మీకు ఇలా హ్యాండిల్స్ ఉంటాయి చూసారు కదా దీన్ని ఇలా ఓపెన్ చేసుకుంటాము చూసారు కదా మీకు ఇక్కడ గ్రిప్ అనేది ఇచ్చారు వీళ్ళు చక్కగా ఈ గ్రిప్ వల్ల మీకు టేబుల్ జారిపోవడం గానీ లేకపోతే ఇటు అటు ఊగడం గానీ జరగవు అండ్ ఇక్కడ ఈజీగా గట్టిగా ఉండే హ్యాండిల్స్ కూడా ఇచ్చారు ఈ రెండు పక్కల ఉంటాయి చాలా గట్టిగా ఉంటుంది బాగుంటుంది టేబుల్ మీరు దీన్ని ఇలా వేసుకుని వాడుకోవచ్చు చూసారు కదా చూసారు కదా ఈ రకంగా మీరు బుక్ అది పెట్టుకోవచ్చు అక్కడ ఏమైనా కావాలనుకుంటే అందులో పెట్టుకోవచ్చు కప్ హోల్డర్ కూడా యూస్ చేసుకోవచ్చు చాలా 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 కంఫర్టబుల్గా ఉంటుంది ఇది చూసారు కదా ఈ టేబుల్ చాలా 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 కంఫర్టబుల్గా ఉంటుంది అండ్ మనం చాలా సైడ్ టేబుల్స్ కానీ ఇలాంటి టేబుల్స్ చూసుకుంటే మీకు అవి జస్ట్ నార్మల్గా మీకు ఫ్లాట్గా వచ్చేస్తాయి కాబట్టి అది మనకి పిల్లలకి వాళ్ళకి అడ్డుగా వచ్చేస్తుంది కాకపోతే ఈ టేబుల్లో ఉండే ఇంకొక మంచి ఫీచర్ ఏంటంటే మీకు చూడండి ఇక్కడ కర్వీగా ఉంటుంది ఇలా కర్వీగా ఉండడం వల్ల మీరు మీ కాళ్ళు బయట లోపలికి దీని లోపలికి వెళ్ళిపోతాయి ఇది కరెక్ట్గా మీ వేస్ట్ వరకు వస్తుంది చూసారా ఈ రకంగా కాబట్టి మీకు బెండ్ అయ్యి రాసుకోవడానికి ఇబ్బందిగా కూడా ఉండదు చాలా ఈజీగా కంఫర్టబుల్గా మీరు రాయడానికి మీ పిల్లలు కూడా రాయడానికి చాలా కంఫర్టబుల్గా ఉంటుంది అండ్ దీని కాస్ట్ వచ్చేసి 849 రూపీస్ అమెజాన్లో ఉంటుంది ఇందులో రకరకాల కంపెనీస్ బ్రాండ్స్ ఉన్నాయి ఇది వచ్చేసి 849 రూపీస్ ఉన్నది ఇంకొకటి కూడా ఉన్నాయి అది 649 ఆ రకంగా కూడా ఉన్నాయి కొన్ని ఏంటంటే మీకు ప్లాస్టిక్ తోటి ఉన్నాయి అండ్ దానికి సైడ్ టేబుల్స్లో సైడ్గా ఉండే పాకెట్స్ లాగా అలా ఉన్నాయి కానీ నాకు బెటర్ ప్లాస్టిక్ యూసేజ్ తగ్గించడానికి నేను మ్యాక్సిమం ట్రై చేస్తాను కాబట్టి ఎప్పుడు కూడా ఒక మంచి డెకాలంతో తయారైనది మంచి చెక్కతోటి ఇది బాగున్నది అండ్ ప్రైస్ కూడా కంఫర్టబుల్ ఎందుకంటే వెంటనే పాడైపోదు ఈజీగా ఉంటుంది హ్యాండీగా ఉన్నది ఎక్కడికైనా దీన్ని తీసుకెళ్ళచ్చు లేదు మీ పిల్లలు టిఫిన్ చేయడానికి కానీ లేకపోతే ఆ పలానా టైంలో రాసుకుంటున్నప్పుడు చక్కగా వాళ్ళు ఇక్కడ ప్లేస్ చేసుకుని వాళ్ళు చేసే పనులను చేసుకోవచ్చు మంచిగా కలరింగ్కి డ్రాయింగ్కి ఒకవేళ కలరింగ్ చేసుకున్నప్పుడు ఇక్కడ స్కెచెస్ అన్నీ వేసుకోవచ్చు చాలా బాగున్నదని చెప్పేసి ఈ ప్రోడక్ట్ నేను తీసుకోవడం జరిగింది అండ్ దీని తాలూకా లెంత్ అవన్నీ కూడా నేను డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను దీని తాలూకా లింక్ కూడా మీకు డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను ఇది మీకు నచ్చింది ఎందుకంటే ఇది చాలా యూస్ఫుల్గా ఉన్నది ఇప్పుడు మ్యాక్సిమం అందరు పిల్లలు అదే పనిలో ఉన్నారు కాబట్టి అండ్ మనకి ఇప్పుడు దగ్గరలో ఎప్పుడు ఆన్లైన్ క్లాసెస్లోనే నడుస్తూ ఉంటుంది స్కూల్స్ స్టార్ట్ అయ్యే అవకాశమే లేదు ఇంకో 3-4 మంత్స్ వరకు కూడా అండ్ దాని తర్వాత కూడా హోంవర్క్స్ అవి చేసుకోవడానికి చాలా కంఫర్టబుల్గా ఉంటుంది అండ్ దీని తాలూకా కింద గ్రిప్ ఉండడం వల్ల మీరు రాసేటప్పుడు కూడా టేబుల్ అనేది ఊగదు మీరు జస్ట్ మీరు రాసుకుంటున్నప్పుడు చాలా మనం స్కూల్లో కూర్చుని బెంచ్ మీద ఎలా రాస్తామో పెట్టుకుని అలాగే దీంట్లో కూడా మంచి కంఫర్ట్ లెవెల్స్ అనేవి చాలా ఉంటాయి ఇది ఊగదు గ్రిప్ బాగుంటుంది అండ్ ఒక కంప్లీట్గా ఒక బ్యాగ్ కూడా పెట్టచ్చు దీని మీద అంత బరువు ఇది హ్యాండిల్ చేయగలదు అండ్ మిగతా కెపాసిటీ అంతా కూడా బాగానే ఉన్నది లెంత్ అండ్ విడ్త్ లెవెల్స్ కూడా చాలా బాగున్నాయి అంటే ఒక మనిషి కంప్లీట్గా వర్క్ చేసుకోవడానికి ఇది స్పేషియస్గానే ఉంటుంది చక్కగా సరిపోతుంది చూసారు కదా ఈ ప్రోడక్ట్ రివ్యూ మీకు నచ్చింది అనుకుంటాను అండ్ మీ పిల్లలు కూడా కింద కూర్చుని ఒంగుని రాసుకోవడానికి కష్టపడుతూ ఉంటుంటే మీరు కొందామనుకుంటే ఇది కొనుక్కోవచ్చు ఎందుకంటే రెండు టేబుల్స్ స్టడీ టేబుల్స్ కొనుక్కుని దాన్ని ఎక్కువగా స్పేస్ ఆక్యుపై చేసి దాని మీద ఇద్దరు కూర్చొని చదువుకోవడానికి కష్టపడే బదులు ఒక మీరు ఒక 1500 పెట్టుకున్నారంటే మీకు ఇద్దరు పిల్లలకి కూడా చక్కగా 2 టేబుల్స్ వచ్చేస్తాయి ఫోల్డబుల్ ఈజీలీ క్యారింగ్ అండ్ ఎక్కడికైనా పట్టుకెళ్ళచ్చు అండ్ స్ట్రాంగ్ అండ్ స్టడీ చాలా గట్టిగా ఉన్నది కాబట్టి ప్రోడక్ట్ చాలా బాగున్నది ఇది ఆల్రెడీ నేను 3 మంత్స్ వాడిన తర్వాత మీ అందరికీ చూపిస్తున్నాను దీని మీద మీరు ల్యాప్టాప్ పెట్టుకోవచ్చు ట్యాబ్ హ్యాండ్లింగ్ కూడా ఉన్నది అలాగే మొబైల్ కూడా హ్యాండిల్ చేసుకోవచ్చు చూసారు కదా ఇది ఆల్రెడీ మీకు చూపించాను దీంట్లో మీకు ఇలా ఉంటుంది మీ ఫోన్ అనేది మీరు ఇక్కడ పెట్టుకోవచ్చు ఇన్సర్ట్ చేసుకోవచ్చు కరెక్ట్గా పగిలిపోకుండా విరిగిపోకుండా ఈజీగా ఉంటుంది స్మూత్ ప్లాస్టిక్ ఉన్నది ఇది అండ్ ఇది కూడా వెంటనే చూడడం నొక్కిన వెంటనే విరిగిపోతుంది అన్నట్టుగా లేదు చాలా స్ట్రాంగ్గా ఉన్నది కాబట్టి అన్నీ ప్లేస్ చేసుకోవచ్చు ఈజీగా తీసేసుకోవచ్చు క్లీన్ చేసుకోవచ్చు అండ్ బాగా రాసుకోవడానికి కూడా బాగున్నది అండ్ మీకు పెన్సిల్స్ కూడా హ్యాండిల్ ఇచ్చాడు ఇక్కడ హోల్డర్ పెట్టుకోవడానికి అండ్ కప్ హోల్డర్ కూడా ఉన్నది కొన్ని టేబుల్స్ అయితే ఉన్నాయి ఇదే దాంట్లో కాకపోతే కప్ హోల్డర్ లేకుండా ఉన్నాయి అండ్ ఈజీగా ఇది బాగున్నది ఒక వాటర్ బాటిల్ అయినా పిల్లలు క్లాసెస్ అటెండ్ అయ్యేటప్పుడు పెట్టుకోవడానికి బాగుంటుంది కాబట్టి ఈ కప్ హోల్డర్తో ఉండేది నేను తీసుకున్నాను అండ్ ఈ ప్రోడక్ట్ రివ్యూ మీకు నచ్చింది అనుకుంటున్నాను ఇంకా బాగా సాగదీసి చెప్పడానికి దీని గురించి ఏం లేదు మ్యాక్సిమం ఉండే పాయింట్స్ అన్నీ కూడా పాయింట్ టు పాయింట్ మీకు అందరికీ చెప్పేశాను నచ్చినట్టయితే తప్పకుండా కొనుక్కోండి కింద అమెజాన్ లింక్ ఇస్తాను మీకు డిస్క్రిప్షన్ బాక్స్లో అండ్ మళ్ళీ మంచి వీడియోస్ మీ ముందుకు వస్తాను అంతవరకు బాయ్ బాయ్ నమస్తే